రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం రైతులు చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వరి సాగుతో పాటు పత్తిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తిలో రైతులకు గులాబీ రంగు కాయతొలుచు పురుగు వల్ల అత్యధికమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది ముఖ్యంగా కాయపై ఆశించి కాయను పూర్తి స్థాయిలో నష్టపరచడం వల్ల రైతులకు దిగుబడిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పత్తి పంటలో ఆశించినటువంటి గులాబీ రంగు కాయతొలుచు పురుగును రైతు స్థాయిలో ఎటువంటి మందులను పిచికారీ చేసి నివారించుకోవాలి, అదేవిధంగా తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతులను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి శివ అగ్రిక్లినిక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులు ఈ వీడియోని లైక్ చేయండి, శివ అగ్రిక్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గులాబీ రంగు కాయతొలుచు పురుగును ఏ విధంగా నివారించుకోవాలంటే, ముందుగా పంట 45 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు 8 తల్లిరెక్కల పురుగులను గమనించినా, లేదా 10% గుడ్డి పూలు కానీ లేక 10% పురుగు ఆశించిన కాయలు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మొదట గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే పంటపై ఆశించినటువంటి ఈ కాయతొలుచు పురుగు యొక్క గుడ్ల అవశేషాలు లేదా పురుగులు అనేటివి పూర్తి స్థాయిగా మరో మొక్కకు ఆశించకుండా నివారణ చేసిన వారి అవుతాము. దాని తర్వాత 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్లు 1500 పీపీఎం గల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన వెంటనే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా థయోడికార్ 1.5 గ్రాములు లేదా ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. దాని తర్వాత పంట కాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి సైపర్మెత్రిన్ 25% ఈసీ 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సహలోత్రిన్ 5% ఈసీ 1 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సామ్ ప్లస్ లాంబ్డా సహలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ ప్లస్ సైపర్మెత్రిన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ ప్లస్ సైపర్మెత్రిన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మాత్రం కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే వాడుకోవాలి. దానికి మించినటువంటి వాడితే మనకు ఎక్కువగా పంటపై నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మందులను పిచికారీ చేసినట్టయితే రైతులు సమర్థవంతంగా గులాబీ రంగు కాయతొలుచు పురుగును పత్తిలో నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా రైతులు పత్తిలో ఆశించినటువంటి గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు కావాల్సినటువంటి సమాచారం అందినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా రైతులకు చేరే వరకు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.